ఈరోజు నేను సుఖవ్యాధుల గురించే చెప్పబోతున్నానండి. జనరల్గా సుఖవ్యాధుల్లో అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ అంటే ఆడవాళ్ళని కానీ మగవారిలో కానీ అంటే ఏజ్తో సంబంధం లేకుండా అంటే ఒక వ్యక్తి తను ఒక టీనేజ్కి అటైన్ అయిన తర్వాత అప్ టు ద ఏజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అంటే ఒక 70-80 సంవత్సరాల వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఒక 100 మంది పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటే ఈ 50% ఆఫ్ ద పబ్లిక్ అంటే 50% ఆఫ్ ద పేషెంట్స్ ఈ సుఖవ్యాధులకి సుఖవ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారండి. జనరల్గా ఈ సుఖవ్యాధుల్లో అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ అంటే రేషియో కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో వాళ్ళు మన క్యాబిన్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి ఈ సెక్షువల్ ప్రాబ్లం ఉంది అనేది కూడా వాళ్ళు చెప్పడానికి కొద్దిగా షై ఫీల్ అవుతూ ఉంటారు. సో జనరల్గా ఎంత సైన్స్ డెవలప్ అయిపోయినా మెడికల్ ఫీల్డ్ అంటే డాక్టర్స్ ఎంతమంది డాక్టర్స్ వచ్చినా ఎంత మెడికల్ ఫీల్డ్ ఎంత డెవలప్ అయినా దానికి కావాల్సిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఎంతవరకు మనకి ఇన్వెస్టిగేషన్స్ రీసెర్చ్ అది జరుగుతున్నా ఈ జనరల్గా ఎస్టీడీస్లోకి వచ్చేప్పటికి కొద్దిగా ల్యాక్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఈ ఎస్టీడీస్ అనేది బాగా ఒరాషియస్గా స్ప్రెడ్ అయిపోవటం పబ్లిక్లో ఈ హెచ్ఐవి మహమ్మారి బారిన పడిన వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి గురవటం వాళ్ళు డిప్రెషన్స్కి వెళ్ళిపోవటం కొంతమంది ఇంకా ఇదయ్యి వాళ్ళు సూసైడ్స్ అవి చేసుకోవడం కూడా ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే నెట్వర్క్లో కానీ మనం చూస్తూ ఉంటామండి. సో వీటి గురించి ఆ వ్యక్తి అంటే ఆ పేషెంట్ వెదర్ ఇట్ ఈస్ సమ్ హెచ్ఐవి లేదంటే సమ్ ఎస్టీడీస్ కానీ గురైన వాళ్ళు ఆ డిసీజ్కి గురైన వాళ్ళు అంత బాధపడి దాని గురించి అంత ఆలోచించాల్సిన పని అయితే లేదండి. ప్రాపర్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడు మనం ఇచ్చే కాన్స్టిట్యూషనల్ థెరపీస్ ద్వారా ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ బాడీలో ఒకసారి మనం ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఆ డిసీజ్ని మనం వాళ్ళ స్కోప్ అండ్ లిమిటేషన్స్ అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళ ఉండే స్పాన్ ఆఫ్ లైఫ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఫ్రీక్వెంట్గా మన ఈ క్లినికల్ ప్రాక్టీస్లో మనం ఈ ఎస్టీడీస్లో 3 టైప్స్ మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ కనిపించేది హెర్పిస్, దాని తర్వాత సెకండ్ స్టేజ్కి వచ్చేప్పటికి సిఫిలిస్, మూడోది వచ్చేప్పటికి యాంక్రాయిడ్స్ అండి. అంటే ఈ హెర్పిస్లో HSV-1 Type 1 Type 2 ఉంటూ ఉంటాం. జనరల్గా జెనిటల్ హెర్పిస్ లేదంటే ఓరల్ హెర్పిస్ అని చెప్తూ ఉంటామండి. సో ఈ ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి కొద్దిగా నోట్లో అల్సర్స్ కనిపించడం లేకపోతే జన్నాంగాల దగ్గర మనకి ఈ పెనిస్ మీద ఈ పుళ్ళులాగా రావటం అల్సర్స్ అవి రావటం అనేది నోటీస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎర్లీ స్టేజెస్లో ఈ హెర్పిస్ బాధకు గురైన వాళ్ళు అంటే హెర్పిస్ డిసీజ్ సోకిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గజ్జల్లో లింఫ్ నోట్స్ అవి గడ్డల్లాగా అంటే లింఫ్ నోట్స్ అవి వాపు రావటం ప్లస్ గజ్జల్లో ఒక వైట్ లేయర్ లాగా రావటం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి రావటం చెక్కులు చెక్కుల్లాగా ఒక పొరలాగా ఈ గజ్జల్లో రావటం దుర్వాసన అవి రావటం అనేది జనరల్గా హెర్పిస్లో ప్రామినెంట్గా ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండి. సో ఇవి రాగానే వాళ్ళు ఏదో నార్మల్గా ఏదో ఒక అక్కడికక్కడ సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళటానికి భయపడుతూ డిసీజ్ అనేది ముదిరిపోయిన తర్వాత అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది జరుగుతుంటుంది. సో ఎర్లీ స్టేజెస్లోనే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే పైన చెప్పిన సిమ్టమ్స్ అంటే ఈ గజ్జల్లో లింఫ్ నోట్స్ అవి వాపు రావటం ఇంగ్మైన లింఫ్ నోట్స్ వాపు రావటం ఫీవర్ అవి రావటం బాడీ పెయిన్స్ అవి రావటం వామిటింగ్ నాసియేటింగ్ సెన్సేషన్ అది ఉంటాం దాంతోపాటు ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ ఒక రకమైన ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అవి రావటం ఇంగ్మైనల్స్లో ఈ చెక్కులు చెక్కులా కట్టడం ఇవన్నీ కనిపించినప్పుడు ఎర్లీ స్టేజెస్లోనే ఆ Type 1 డిసీజ్లోనే వాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు దానికి నెసరీ ఇన్వెస్టిగేషన్స్ దానికి నెసరీ ట్రీట్మెంట్ అది తీసుకుంటే ఇనీషియల్ స్టేజెస్లోనే డిసీజ్ అడ్వాన్స్ అవ్వకుండా మనం దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు హోమియోపతిలో ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటికి సిఫిలిస్ అంటే ఈ సిఫిలిస్ కూడా ట్రిప్నోమా పెలాడియం అనే ఒక ఆర్గనిజం ద్వారా ఈ సిఫిలిస్ అనేది మనకి బాడీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే దీన్ని ఒక రకమైన డీప్ పంచ్డ్ అల్సర్స్ అంటారు. అంటే మనం ఒక ఏదైనా ఒక యాపిల్ బైట్ చేసినప్పుడు మన టీత్ మార్క్ ఎలా అయితే ఆ ఫ్రూట్ మీద పట్టావు అలా ఒక స్కిన్ మీద ఎఫెక్ట్ అయిన ఏరియాలో అలా ఒక మార్క్ లాగా మనకు పట్టడం జరుగుతూ ఉంటుందండి. సో అలా ఏదైనా మనకి ఆ పంచ్డ్ అల్సర్స్ లాగా లేకపోతే డీప్ పంచ్డ్ బార్డర్స్ అవి పంచ్డ్ మార్జిన్స్ లాగా ఉన్నప్పుడు దాన్ని మనం అది ఎందుకు అవుతుంది దేనివల్ల మనకి ఈ డిసీజ్ వస్తుంది అనేది తను ఒకసారి చూసుకుని అప్రోచ్ చేయగలిగినప్పుడు దానికి నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అవి చేసినప్పుడు ఈ సిఫిలిస్ని కూడా మనం ఎర్లీ స్టేజెస్లో కంట్రోల్ చేయాలనుకుంటుంది. దాని తర్వాత వచ్చేది క్యాంక్రాయిడ్స్ అంటే ఈ క్యాంక్రాయిడ్స్లో కూడా మల్టిపుల్ అల్సర్స్ అవి రావటం మన హెర్పిస్ సిఫిలిస్ లాగానే దాంట్లో కూడా అల్సర్స్ నుంచి ఒక ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అవి రావటం ఇచ్చింగ్ సెన్సేషన్ అది ఉంటుంది దురద బాగా ఒక రకమైన అన్టాలరబుల్ ఇచ్చింగ్ అంటారు బాగా దురద అవి రావటం దాంతోపాటు ఈ జన్నాంగాల దగ్గర ఒక రకమైన ఫౌల్ స్మెల్లింగ్ అంటే ఒక ఏదైతే ఒక ఫిషీ స్టింకీ ఓడర్ అంటారు ఒక న్యూస్ వాసన అది రావటం అక్కడ నుంచి డిశ్చార్జెస్ అవి రావటం లేడీస్లో అయితే జనరల్గా ఆడవారిలో అయితే ఒక వైట్ డిశ్చార్జ్ అది ఎక్కువ అవటం
ఆ ఏరియాలో ఇచ్చింగ్ సెన్సేషన్ అది ఇవ్వటం ఉండటం ఇవి జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా ఈ ఈ స్టేజెస్లో ఏవైతే మనకి మూడు స్టేజెస్లో మనం క్లాసిఫికేషన్ చేసుకున్నాం అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి హెర్పిస్, సెకండ్ వచ్చే డిసీజ్ వచ్చేటప్పటికి సిఫిలిస్, మూడోది వచ్చేటప్పటికి క్యాంక్రాయిడ్స్. ఈ నేను అంటే సిమ్టమ్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ అయితే నేను మీకు స్పెసిఫై చేయలేను, కానీ అవుట్లైన్గా నేను చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ సిమ్టమ్స్లో ఎవరైనా ఎర్లీ స్టేజెస్లో మనకి డిసీజ్ కనిపించినప్పుడు ప్రాపర్గా త్రూ రైట్ ఛానల్ రైట్ డాక్టర్కి అప్రోచ్ అయినప్పుడు ఈ హోమియోపతిలో మనం పేషెంట్కి ఆ కంప్లైంట్స్ నుంచి రిలీఫ్ తీసుకొచ్చి వాళ్ళు మన క్వాంటిటీ అంటే క్వాలిటీ అండ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసినప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ అండి. ప్లస్ దాంతోపాటు మనకి సర్వీసైటిస్ అంటూ ఉంటాం, లేకపోతే గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్, గోనోరియల్ డిశ్చార్జెస్ అవి, లేదంటే లేడీస్లో జనరల్గా ప్రామినెంట్గా కనిపించేది వజైనైటిస్ కానీ సర్వీసైటిస్ కానీ గోనోరియల్ డిశ్చార్జెస్ కానీ, ఈ అఫెన్సివ్ డిశ్చార్జెస్ అవి ఉన్నప్పుడు వాళ్ళు ప్రాపర్గా త్రూ ఛానల్ అప్రోచ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాపర్గా మన దగ్గరికి వచ్చినప్పుడు వీటికి మనం ట్రీట్మెంట్ ఇచ్చి దీంట్లో చాలా హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయండి. అంటే గ్రాఫైటిస్ అని, లేకపోతే సల్ఫర్ అని, లైకోపోడియం అని, బరేటాకార్బ్ అని, ముందు మనం ప్రామినెంట్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్కి ఆ లక్షణాలు మనం తగ్గించుకుని దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చెప్పి నెసరీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మనం ఈ ఈ రకమైన టైప్స్ ఆఫ్ సెక్షువల్ డిసీజెస్ని తగ్గించుకోవడానికి 100% హోమియోపతిలో ఛాన్స్ ఉంటుంది.